హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎంఎల్ఏ వారణాసి సూర్య. రైట్, నిన్నటి ట్రేడ్ గురించి నేను ఈవినింగే అప్డేట్ ఇవ్వాల్సింది, వేరే వేరే వర్క్స్ వల్ల ఇవ్వలేని పరిస్థితి. సో ఎనీహౌ, నిన్న ట్రేడ్ మనం తీసుకునే ప్రాసెస్లో యాక్చువల్గా ప్రజెంట్ సెల్లింగ్ మార్కెట్ రన్ అవుతుంది. సో సెల్లింగ్ మార్కెట్లో జనరల్గా మనం సెల్లింగ్ వైపే ఆపర్చునిటీ చూడాలి, కానీ దానికి అగెనిస్ట్గా నిన్న నేను బయ్యింగ్ వైపు ఆపర్చునిటీని సర్చ్ చేసుకుంటూ వచ్చాము. సో ఒకనొక స్టేజ్లో మనము ఎంట్రీ తీసుకున్నాం. సో ఎంట్రీ తీసుకునే ప్రాసెస్లో నేను ఎంట్రీ తీసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది. అప్పటికే మార్కెట్ కొంత ర్యాలీ అయింది. సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆల్ ఆఫ్ షడన్ వాలటైలిటీలో స్టాప్ లాస్ అయింది. సో ఆల్మోస్ట్ 1300 సమ్ చేంజ్ ఉన్న ప్రాఫిట్ ఒక్కసారిగా స్టాప్ లాస్ తీసుకోవడంతో నేను స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తుంటాను ఎప్పటికప్పుడు. సో 436 రూపీసే ఎంతో, సో అక్కడ స్టాప్ లాస్ తీసేసుకున్నాం. రైట్, మరలా వెయిట్ చేస్తూ ఉన్నాము, అగైన్ మరలా ఎంట్రీ తీసుకున్నాం, మరొక ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ, సేమ్ బయ్యింగ్ వైపే, ర్యాలీ వైపే. సో ఎంత అనుకున్నా కూడా మార్కెట్ ఖచ్చితంగా ర్యాలీ అవుతుంది అనేది నా ఇంటెన్షన్ నిన్న, కానీ అగైన్ అండ్ అగైన్ రివర్స్ అవుతూనే ఉంది. సో రైట్, సెకండ్ టైం కూడా మరలా స్టాప్ లాస్ ప్రాసెస్ జరిగిందనమాట. సో స్టాప్ లాస్ ఇచ్చేసి కూర్చున్నాము, వెయిటింగ్. సో అగైన్ మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను. సో ఎంతైనా కూడా నేను కన్విన్స్ అవ్వట్లేదు సెల్లింగ్ వైపు, బయింగ్ సైడే ర్యాలీ అవుతుంది అని చెప్పేసి. సో వన్స్ మరలా ఎంట్రీ తీసుకున్న తర్వాత వితిన్ 2 మినిట్స్లో ఒక బిగ్ క్యాండిల్ ర్యాలీ వైపు ఫాస్ట్గా కొట్టేసింది. సో ఓవరాల్గా 1176 రూపీస్ 1176 రూపాయలు ప్రాఫిట్ తీసుకునేసి ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకంటే పెద్ద మూమెంట్ లేదు, వాలటాలిటీ హెవీగా ఉంది. సో ఇలాంటి టైంలో మనం మార్కెట్లో ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యింగ్లో అని చెప్పేసి. సో 1176 రూపీస్ దగ్గర ప్రాఫిట్ తీసుకునేసి టోటల్గా ఎగ్జిట్ అయిపోయాం. సో అది సిచ్యువేషన్. నేను పెద్ద ప్రాఫిట్ అంటే, నేను టార్గెట్ ఏంటంటే 1300 వచ్చినా కూడా నేను కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో 2000 ఖచ్చితంగా ప్రాఫిట్ దాటుతుంది అనే ఇంటెన్షన్లో నేను చేయడం జరిగింది. కానీ ఏం చేద్దాం, మార్కెట్ సిచ్యువేషన్ బట్టే కదా మనం కూడా. సో 1176 రూపీస్ యాక్సెప్ట్ చేసి ఆ ప్రాఫిట్ని క్లోజ్ చేసి సో ఫర్దర్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో అంతే, మార్కెట్ ఎప్పుడు కూడా మనకు పెద్ద మూమెంట్ లేదు అన్నప్పుడు ఉన్నదాన్ని తీసుకునేసి బయటకు వచ్చేయాలి తప్ప, ఇంకా కావాలి ఇంకా కావాలంటుకుండా ఉన్నది కూడా పోతుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ మీరు ఎండింగ్లో గమనించారు లేదో, విపరీతమైన ర్యాలీ అయింది మార్కెట్. సో మార్కెట్ ర్యాలీ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, అక్కడ నిన్న బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగి ఉంది, ఒక ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగి ఉంది. సో ఆ సపోర్ట్ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో ఇన్ కేస్ బ్రేక్ అయినా కూడా సెల్లింగ్ మార్కెట్లో కాబట్టి బ్రేక్ అయినా కూడా ఒక్కసారి బీభత్సమైన రిట్రేస్ తీసుకుంటుంది అక్కడ. సో ఆ ఇంటెన్షన్తో నేను అగైన్ అండ్ అగైన్ బయింగ్ సైడే నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్లాన్ వర్కౌట్ అయింది, కానీ కాకపోతే అంటే అది చివరిలో ఎక్కడో ఎండింగ్ స్టేజ్లో మంచి ర్యాలీ ఇచ్చింది. సో రైట్, మనకు చేతికి రాంది అంటే మనకు దక్కంది, మనం దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, రీగ్రేట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఏదైనా మనకు వస్తుందో అది తీసుకొని సాటిస్ఫై అవుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇప్పుడు 99 కోటీశ్వరుడు చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నిన్నటి వరకు 7400 ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు ఏకంగా ఆల్మోస్ట్ 8300 వరకు ప్రాఫిట్ కంటిన్యూ అవుతుంది, 8300 ఇంకా చేంజే ఉంటుంది. సో 8300 వరకు వెళ్ళిపోయింది. సో ఇంకా జాగ్రత్త, మనం తక్కువ ప్రాఫిట్ రావచ్చేమో కానీ చాలా జాగ్రత్తగా 25000 వరకు తీసుకెళ్దాం, ఎక్కువ లాస్ల వైపు వెళ్ళకుండా. వీలైతే ఏదైనా చిన్ని లాస్ని ఇవ్వడం తప్ప పెద్ద పెద్ద లాస్లు ఇవ్వడం సాధ్యమైనంత వరకు ఆ ఛాయలకు వెళ్ళే పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తగా వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ 8300 వరకు మనకు ప్రాఫిట్ జనరేట్ అయిపోయింది.
సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో 99 crores వాడికి మీరు కూడా ఎంటర్ కావాలి అనుకుంటే సో ఇమ్మీడియట్ కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి రండి. 99 crores వాడు డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ పెడితే 99 ఎలా పే చేసుకోవాలి డీటెయిల్స్ కోసం సో అని చెప్పేసి మీకు పూర్తి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 99 పే చేసుకొని స్క్రీన్ షాట్ పంపిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 1 hour స్పెషల్ వీడియో మీకు అప్డేట్ అవుతుంది. సో ఆ 1 hour స్పెషల్ వీడియోలో అసలు 99 crores వాడు జర్నీ ఎలా ఉంటుంది, ఈ 12 months జర్నీలో మనము సో ఎలా మనము ఇంత చిన్న అమౌంట్తో మన అకౌంట్లో కేవలం 5000 రూపాయలు పెట్టుకొని ఇంత పెద్ద జర్నీ ఎలా చేస్తాం ఏంటి అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తరువాతే మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అవ్వండి. మెయిన్ టీమ్స్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అంటనేది నేను ప్రతి వీడియోలో మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. మెయిన్ టీమ్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వన్స్ 99 crores వాడు మెయిన్ టీమ్స్లోకి సో ఫస్ట్ వన్ వచ్చేసి మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకునేసి మంత్లీ 999 రెన్యువల్ చేసుకుంటూ 12 months ట్రావెల్ అవడం అనేది ఒక పద్ధతి. లేదు ఆల్రెడీ నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి సో మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకోలేం సార్ అంటే మీకు నచ్చిన అకౌంట్లో ట్రేడ్ చేసుకుంటూ మంత్లీ 1999 రెన్యువల్ చేసుకుంటూ కంటిన్యూ అవ్వడం అనేది సెకండ్ ఆప్షన్. మీకు నచ్చిన ఆప్షన్లో మీరు 99 crores వాడికి ఎంటర్ అవ్వచ్చు. హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి. సో ఒక అద్భుతమైన జర్నీ 99 crores వరకు. సో స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు మనం చూసాం కానీ సో ఇప్పుడు ట్రాక్ చాలా స్టాండర్డ్గా వెళ్తూ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది భవిష్యత్తు మనకు నిర్ణయించాలి. సో ఎనీహౌ ఏదైనా కూడా ఒకటి మాత్రం చెప్పగలను. సో ఎంతోమంది ట్రేడర్స్ కొన్ని 100 మంది ట్రేడర్స్ విపరీతంగా లాస్ అయిపోయే ఈ ప్రాసెస్లో ఒక చిన్న బడ్జెట్లు పెట్టుకునేసి మనం చాలా జాగ్రత్తగా సో లాభాల వైపు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అంటే 5000 రూపాయల నుంచి సో బుల్లెట్స్ని మనం యూజ్ చేసుకుంటూ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నామో అది పూర్తిగా పక్కకు పెట్టేసి ఇప్పుడు లాభాలతో లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. 8300 ఒకసారి ఊహించుకోండి. 5000 ఇక్కడ, 5000కు మించి 8000 చిల్లర, 8300 రేంజ్. ఈ 8000 రేపొద్దున 8 lakhs కూడా కావచ్చు. సో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. సో చాలా జాగ్రత్తగా 99 crores టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం ముందుకు వెళ్తూ మనం ఏదైతే గోల్ని అనుకుంటున్నామో, 1 crore రూపాయల జర్నీని అనుకుంటున్నామో సో ఆ దిశగా అడుగులు వేద్దాం. సో లేట్ చేయకుండా ఫాస్ట్గా 99 crores అఫీషియల్ ఫ్యామిలీలోకి మీరు కూడా ఎంటర్ అయిపోండి. నా పేరు వార్నా సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.